టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు జోడీ దొరకటం కష్టంగా మారింది. వారసులతో నటించిన హీరోయిన్లతో చేయడానికి సీనియర్లు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు, వయసు తేడా కూడా స్పష్టంగా కనిపించడంతో కుర్రభామల జోలికి పోవడం లేదు. దీంతో ఆ ముదురు భామకు ఎక్కడా లేని డిమాండ్ వచ్చేసింది. సీనియర్ హీరోల సరసన ఆమె తప్పించి ఎవరూ సెట్ కాకపోవడంతో అమ్మడిని అందుకోవడం కష్టంగా మారిందంటున్నారు నిర్మాతలు. ఇంతకీ ఆ సుందరి ఎవరు మీకు అర్థమైపోయింది కదా, నయనతారాని. థర్టీ ప్లస్ దాటినా కూడా ఇప్పటికీ అదే గ్లామర్తో ఫిగర్ని మెయింటైన్ చేస్తున్న నయనతార సీనియర్ హీరోలకు కేరఫ్గా మారింది. సౌత్లో ముఖ్యంగా తమిళ తెలుగు పరిశ్రమకు చెందిన సీనియర్ హీరోలకు నయనతారే దిగ్గైందంటున్నారు సినీజనం. నిన్నటి వరకు నాగార్జున, వెంకటేష్, బాలయ్యల సరసన నటించిన అమ్మడు ఇప్పుడు చిరంజీవితో నటించే ఛాన్స్ అందుకుంది. రామ్ చరణ్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ 151వ సినిమాలో నయన్ని హీరోయిన్గా తీసుకున్నారు. తొలుత ఈ పాత్రకు అనుష్క శ్రీయాలను ఎంపిక చేయనున్నారని వార్తలు వినిపించాయి. అయితే చిరు సరసన చివరకు నయనతారాన్ని తీసుకున్నారని తెలియడంతో చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం బాలయ్య 102వ సినిమాలో నయనతార హీరోయిన్గా చేస్తోంది. ఇప్పుడు చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డిలో నటిస్తోంది. ఇలా ఒకేసారి టాలీవుడ్లో టాప్ హీరోలతో నటించే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుందంటున్నారు సినీ లవర్స్. సక్సెస్లతో పాటు సొగసు, అంతకు మించిన క్రేజ్ కూడా ఉండడంతో అమ్మడుని తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, నయనతార డేట్స్ని ఆధారంగా చేసుకుని ఇటు బాలయ్య అటు చిరంజీవి సినిమాల షూటింగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేశారట. ఒకప్పుడు హీరోల డేట్స్ ఆధారంగా హీరోయిన్లు షూటింగ్స్ను సర్దుబాటు చేసుకుంటే ఇప్పుడు నయన్ కోసం టాప్ హీరోలు డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం విశేషం. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.